హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు షైన్ ఇండియా ఎస్ఆర్ ట్యుటోరియల్ ఫ్రెండ్స్ మనం ఇప్పుడు పంచాయతీ సెక్రటరీ పేపర్ టు గ్రామీణాభివృద్ధికి సంబంధించిన మోడల్ పేపర్ని చూద్దాం దీనిలో క్వశ్చన్ ప్రత్యక్ష నిరుద్యోగం అంటే ప్రత్యక్ష నిరుద్యోగం అంటే ఏంటంటే మెరుగైన ఉద్యోగాల కోసం ప్రజలు చేస్తున్న ఉద్యోగాలను వదిలేసేటటువంటి స్థితి నెక్స్ట్ పర్ నెక్స్ట్ వన్ చూద్దాం వ్యవస్థాపరమైన నిరుద్యోగం అంటే దీన్నే మనం నిర్మితీయ నిరుద్యోగం అని అంటారు అయితే వ్యవస్థాపరమైన నిరుద్యోగం ఆన్సర్ ఆప్షన్ ఫోర్ చక్రీయమైనది చక్రీయమైనది నెక్స్ట్ క్వశ్చన్ శ్రాము శ్రామికుని ఉపాంత ఉత్పాదక శక్తి సున్నా అయినప్పుడు దానిని ఏమంటారు దానిని ప్రచ్ఛన్న నిరుద్యోగం అని అంటారు నెక్స్ట్ సాంకేతికంగా ప్రచ్ఛన్న నిరుద్యోగాన్ని ఏ విధంగా నిర్వచించవచ్చు ఆన్సర్ మూలధనం కన్నా శ్రామిక శక్తి ప్రధాన కారకంగా ఉండేటటువంటి స్థితి నెక్స్ట్ ప్రభుత్వం అవసరానికి మించి ప్రభుత్వోద్యోగులకు ఉపాధి కల్పించడం అనేది దేనిని సూచిస్తుంది ఆన్సర్ అసమర్థతను సూచిస్తుంది నెక్స్ట్ కింది వాటిలో సరైనది ఏమిటి సరి అయినటువంటిది ఏంటి అని అడుగుతున్నారు ఆప్షన్ భారతదేశంలో గ్రామీణ ప్రాంతాలలో నిరుద్యోగం సమస్య అనేది అధికం అనేది ఇది సరి అయినది దీని ఆన్సర్ ఆప్షన్ త్రీ నెక్స్ట్ రెండు వేల ఒకటి నాటికి దేశ జనాభాలో శ్రామికుల సంఖ్య ఎంత శ్రామికుల సంఖ్య నూట ఇరవై ఏడు పాయింట్ మూడు ఒకటి మిలియన్లు నెక్స్ట్ వన్ నెక్స్ట్ వన్ ఆర్థిక సంస్కరణ అనంతరం ఆ ఆర్థిక సంస్కరణల అనంతరం ఆర్థిక వ్యవస్థ వృద్ధి చెందుతున్నప్పటికీ కూడా ఉపాధి కల్పన రేటు అదే స్థాయిలో వృద్ధి చెందకపోవడానికి ఏమిటి ఆన్సర్ కారణం ఏంటంటే సేవా రంగంలో ఉపాధి అవకాశాలు క్షీణించడం అనేది కారణం నెక్స్ట్ ప్రచ్ఛన్న నిరుద్యోగిత భావనను ప్రచారం చేసింది ఎవరు ప్రచారం చేసింది టిఎన్ శ్రీనివాస్ ఇంకా పీకే బద్దన్ నెక్స్ట్ వన్ భారతదేశంలో మహిళా కార్మికుల శాతం ఎంత మహిళా కార్మికుల శాతం వచ్చేసి ఇరవై శాతం నెక్స్ట్ వన్ ఎన్ఆర్ఈపి అంటే నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రామ్ పథకాన్ని ఏ ప్రణాళిక కాలంలో ప్రవేశపెట్టారు దీనిని ఆరవ ప్రణాళిక కాలంలో ప్రవేశపెట్టారు నెక్స్ట్ వన్ ఎన్ఆర్ఈపి పథకానికి అయ్యే ఖర్చును ఎవరు భరించవలసి ఉంటుంది ఖర్చును రాష్ట్ర ప్రభుత్వాలు భరించవలసి ఉంటుంది నెక్స్ట్ గ్రామీణ మహిళలు బాలల అభివృద్ధి పథకం ఏ సంవత్సరంలో ప్రారంభించారు ఆన్సర్ సెప్టెంబర్ నెల పంతొమ్మిది వందల ఎనభై రెండులో నెక్స్ట్ గ్రామ స్థాయిలో ఎవరి పర్యవేక్షణలో గ్రామ పంచాయతీలు ప్రధాన పాత్ర వహిస్తాయి కింది వాటిలో సరికానిది ఏమిటి అని అడుగుతున్నారు ఇక్కడ దీనికి సంబంధించి సరికానటువంటిది ఏంటి అంటే సమితి అభివృద్ధి అధికారి మండల అభివృద్ధి అధికారి అనేది అన్నమాట ఇవి రెండు కూడా దీని ఆన్సర్ ఆప్షన్ త్రీ నెక్స్ట్ క్వశ్చన్ ఎన్ఆర్ఈపి ఎన్ఆర్ఈపి అంటే నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రామ్ దీన్ని జాతీయ గ్రామీణ ఉద్యోగిత పథకం అని అంటారు అయితే ఈ కింది వాటిలో సరైనది ఏమిటి ఈ పథకానికి సంబంధించి సరైనది ఏంటంటే ఇది వేతన ఉపాధి పథకం అన్నమాట నెక్స్ట్ క్వశ్చన్ స్త్రీ సాధికారతను పెంపొందించేటటువంటి పథకాలలో ముఖ్యమైనది ఏమిటి ముఖ్యమైనది డ్వాక్రా పథకం నెక్స్ట్ డ్వాక్రా పథకం మహిళలకు రివార్వింగ్ ఫండ్ ఎవరు సమకూరుస్తారు రాష్ట్ర ప్రభుత్వం సమకూరుస్తుంది నెక్స్ట్ ఎంఎస్వై అంటే మహిళా సమృద్ధి యోజన పథకాన్ని ఏ సంవత్సరంలో ప్రారంభించారు మహిళా సమృద్ధి యోజన పథకాన్ని అక్టోబర్ రెండవ తేదీ పంతొమ్మిది వందల తొంభై మూడులో ప్రారంభించారు నెక్స్ట్ మహిళా రైతులు మహిళా రైతు కూలీల సమగ్రాభివృద్ధి కోసం దేశంలో తొలిసారిగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ శాఖలో ఏర్పాటు చేసింది ఆన్సర్ ఆప్షన్ వన్ మహిళా విభాగం నెక్స్ట్ గ్రామీణ ప్రాంతాలలో నిరుపేద కార్మికులకు జీవనోపాధి కల్పించడంతో పాటు పల్లెల సర్వతోముఖాభివృద్ధికి ఉద్దేశించి కేంద్ర ప్రభుత్వం ఏ పథకాన్ని ప్రవేశపెట్టింది కేంద్ర ప్రభుత్వం ఇది జేఆర్వై అనే పథకాన్ని ప్రవేశపెట్టింది జేఆర్వై అనే పథకాన్ని నెక్స్ట్ వన్ ఐఏవై ఐఏవై అంటే ఇందిరా ఆవాస్ యోజన పథకం ఏ సంవత్సరంలో ప్రారంభించారు ఇందిరా ఆవాస్ యోజన పథకాన్ని మే నెల పంతొమ్మిది వందల ఎనభై ఐదులో ప్రారంభించారు నెక్స్ట్ ఏఈఆర్పి ఏఈఆర్పి పథకాన్ని ఎవరు అమలు చేస్తారు దీనిని బ్లాకులలో పంచాయతీలు అమలు చేస్తాయి నెక్స్ట్ ప్రధానమంత్రి రోజ్గారి యోజన పథకాన్ని ఏ సంవత్సరంలో ప్రారంభించారు ఆన్సర్ ఆగస్టు పదిహేనవ తేదీ పంతొమ్మిది వందల తొంభై మూడులో ప్రారంభించారు నెక్స్ట్ పంతొమ్మిది వందల తొంభై నాలుగు పంతొమ్మిది వందల తొంభై ఐదు సంవత్సరంలో సంవత్సరం నుంచి ఏ పథకాన్ని గ్రామీణ పట్టణ ప్రాంతాలలో ప్రవేశపెట్టారు అది ఏ పథకాన్ని ఆన్సర్ పిఎంఆర్వై అనే పథకాన్ని పిఎంఆర్వై అనే పథకం నెక్స్ట్ విద్యావంతులను నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి పథకానికి ఎనిమిదవ ప్రణాళికలే సబ్సిడీల కోసం ఎంత మంజూరు చేయడం జరిగింది ఆన్సర్ మూడు వేల మూడు వందల ఇరవై ఐదు కోట్లను మంజూరు చేయడం జరిగింది నెక్స్ట్ పురా నమూనాల వల్ల పురా నమూనాల వల్ల ఈ కింది వాటిలో సరైనది ఏమిటి పురా నమూనాలకు సంబంధించి సరైనది ఏంటంటే ఇది పురా గ్రామీణ ప్రాంతాలలో ఉపాధి అవకాశాలు పెరగడం పట్టణాలకు వలస తగ్ పట్టణాలకు వలస అనేది దీని ద్వారా తగ్గుతుంది అనేది దీని యొక్క దీనికి సంబంధించి సరైనది నెక్స్ట్ వన్ పంతొమ్మిది వందల తొంభై ఆరు పంతొమ్మిది వందల తొంభై ఏడు వరకు ఎన్ని కోట్లు విడుదల చేయబడ్డాయి ఆన్సర్ ఆరు లక్ ఆరు వేల ఐదు వందల పద్నాలుగు పాయింట్ ఆరు ఐదు కోట్లు విడుదల చేయబడ్డాయి నెక్స్ట్ జేజీఎస్వై జవహర్ గ్రామ్ సమృద్ధి యోజన పథకం యొక్క ముఖ్య లక్ష్యం ఏమిటి ఆన్సర్ గ్రాము గ్రామాలలో ఆర్థిక అవస్థాపన నిర్మాణం ఇంకా ఉపాధి కల్పన అనేది వీటి యొక్క ముఖ్య లక్ష్యం అన్నమాట నెక్స్ట్ స్వర్ణ జయంతి గ్రామ స్వరోజ్గార్ యోజన ఏ పథకంలో ఏ పథకాలను విలీనం చేయడం జరిగింది ఈ పథకంలో ఏ పథకాలను విలీనం చేయడం జరిగింది ఆన్సర్ ఐఆర్డిపి ఐఆర్డిపి అనే పథకాన్ని ఇంకా టిఆర్వైఎస్ఈఎం డ్వాక్రా పథకం జీకేవై ఎండబ్ల్యూఎస్ అనే పథకాలను విలీనం చేయడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ ఎస్ఎస్జీవై ఎస్ఎస్జీవై పథకంలో పరపతి సబ్సిడీల మధ్య నిష్పత్తి ఎంత ఆన్సర్ మూడు ఈస్ట్ ఒకటి నెక్స్ట్ సంపూర్ణ గ్రామీణ రోజ్గార్ యోజన పథకాన్ని ఏ సంవత్సరంలో ప్రారంభించారు దీనిని ఆగస్టు పదిహేనవ తేదీ రెండు వేల ఒకటిలో ప్రారంభించారు నెక్స్ట్ ఎస్జిఎస్వై స్వర్ణ జయంతి గ్రామ్ స్వరోజ్గార్ యోజన పథకంలో ఎవరి ద్వారా యాభై శాతం నిధుల నిధులనేవి గ్రామ పంచాయతీలకు పంపిణీ చేయబడుతుంది అది ఎవరి ద్వారా ఆన్సర్ జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థలు ఇంకా జిల్లా పరిషత్ల ద్వారా నెక్స్ట్ ఎన్ఆర్ఈజిఏ ఎన్ఆర్ఈజిఏ పథకాన్ని ఏ సంవత్సరంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం గా పేరు మార్చారు అది ఏ సంవత్సరంలో ఆన్సర్ అక్టోబర్ రెండవ తేదీ రెండు వేల తొమ్మిది సంవత్సరంలో నెక్స్ట్ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఏ సంవత్సరంలో ప్రారంభించారు ఆన్సర్ సార్ ఫిబ్రవరి రెండవ తేదీ రెండు వేల ఆరులో నెక్స్ట్ ఎంజీఎన్ పథకం వల్ల రెండు వేల ఎనిమిది రెండు వేల తొమ్మిదిలో ఎంతమంది గ్రామీణులకు పని లభించింది నాలుగు లక్షల సారీ నాలుగు కోట్ల నలభై తొమ్మిది లక్షల నలభై వేల ఎనిమిది వందల డెబ్బై మందికి పని అనేది లభించింది నెక్స్ట్ క్వశ్చన్ ఎంజిఎన్ఆర్ఈ కింది వాటిలో సరైనది కానిదేమిటి దీనికి సంబంధించి కింది వాటిలో సరికానిది ఏంటంటే విద్య అనేది సరికాదు భూమి పెరుగుదల వరద నివారణ లింక్ రోడ్ల నిర్మాణం సరైనవి కాబట్టి దీని ఆప్షన్ ఫోర్ నెక్స్ట్ క్వశ్చన్ రెండు వేల ఏడు రెండు వేల ఎనిమిదిలో రెండవ దశలో ఆంధ్రప్రదేశ్ పత ఆంధ్రప్రదేశ్లో పథకం అమలు చేయబడిన జిల్లాలేమిటి సారీ రెండు వేల ఏడు రెండు వేల ఎనిమిదిలో రెండవ దశలో ఎంజిఎన్ఆర్ఈ పథకం అమలు చేయబడిన జిల్లాలేమిటి ఆంధ్రప్రదేశ్లో ఆన్సర్ గుంటూరు కర్నూలు నెల్లూరు ప్రకాశం శ్రీకాకుళం తూర్పుగోదావరి నెక్స్ట్ ఎంజీఎన్ఆర్ఈజిఏ పథకాన్ని రెండు వేల ఆరు ఫిబ్రవరి రెండవ తేదీన ఆంధ్రప్రదేశ్లో అనంతపురం జిల్లా బండ్లపల్లిలో ఎవరు ప్రారంభించారు దీనిని డాక్టర్ మన్మోహన్ సింగ్ ప్రారంభించారు నెక్స్ట్ రెండు వేల పది రెండు వేల పదకొండు ఎంజిఎన్ఆర్ఈజిఏ పథకంపై కేంద్ర ప్రభుత్వం ఎంత కేటాయించడం జరిగింది ఆన్సర్ కేంద్ర ప్రభుత్వం నలభై వేల వంద కోట్ల రూపాయలను కేటాయించడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ ఆంధ్రప్రదేశ్ రెండు వేల పది రెండు వేల పదకొండు రెండు వేల పది రెండు వేల పదకొండు వరకు ఎంజిఎన్ఆర్ఈ పథకంలో నమోదైనటువంటి కుటుంబాల సంఖ్య ఎంత నమోదైనటువంటి కుటుంబాల సంఖ్య ఎంత చూద్దాము ఆన్సర్ వచ్చేసి ఆన్సర్ నలభై వేల ఒక వంద కోట్ల రూపాయలు నెక్స్ట్ క్వశ్చన్ రెండు వేల ఆంధ్రప్రదేశ్ రెండు వేల పది రెండు వేల పదకొండు వరకు ఎంజీఎన్ పథకంలో నమోదైన కుటుంబాల సంఖ్య ఎంత వచ్చేసి ఆన్సర్ ఆప్షన్ వన్ నూట ఇరవై రెండు పాయింట్ నూట ఇరవై రెండు పాయింట్ ఏడు ఐదు లక్షలు నెక్స్ట్ ఐసిడిఎస్ ఐసిడిఎస్ అంటే ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ సర్వీసెస్ పథకం ఏ ప్రాంతంలో ప్రారంభించారు దీనిని ఉటుకూరు కంబధూవి ప్రాంతంలో ప్రారంభించారు ఉటుకూరు కంబధూవి ప్రాంతం నెక్స్ట్ వన్ పట్టణ సామాజిక అభివృద్ధి పథకం ఏ సంవత్సరంలో ప్రారంభించారు ఆన్సర్ పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో నెక్స్ట్ పట్టణ మౌలిక సేవల పథకం ప్రధాన లక్ష్యం ఏమిటి ఆన్సర్ నీటి సరఫరా పారిశుద్ధ్యం సామాజిక సంక్షేమ సేవలు నెక్స్ట్ వన్ వాల్మీకి అంబేద్కర్ ఆవాస్ యోజన పథకాన్ని ఏ సంవత్సరంలో ప్రారంభించారు ఆన్సర్ డిసెంబర్ రెండవ తేదీ రెండు వేల ఒకటిలో నెక్స్ట్ జవహర్ లాల్ నెహ్రూ జాతీయ పట్టణ పునర్నిర్మాణ కార్యక్రమాన్ని ఏ సంవత్సరంలో ప్రారంభించారు ఆన్సర్ దీన్ని డిసెంబర్ మూడవ తేదీ రెండు వేల ఐదులో ప్రారంభించారు నెక్స్ట్ అల్ప వ్యయ పారిశుద్ధ్య పథకం ఏ సంవత్సరంలో ప్రారంభించారు దీనిని పంతొమ్మిది వందల ఎనభై పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో ప్రారంభించారు నెక్స్ట్ ఏఎన్డి పథకం యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటి ఆన్సర్ కూరగాయలు ఆకుకూరలు పండ్ల ఉత్పత్తి పెంచడం గర్భిణీ స్త్రీలు పాలిచ్చే తలులకు వీటి వినియోగం పెంచడం అనేది దీని యొక్క లక్ష్యం నెక్స్ట్ మధ్యాహ్న భోజన పథకం యొక్క లక్ష్యం ఏమిటి ఆన్సర్ పాఠశాలలో పిల్లలకు పోషకాహారాన్ని అందించడం బడిలో కొనసాగే వారి రేటును పెంచడం అక్షరాస్యతను సాధించడం నెక్స్ట్ వన్ దేశంలో మొదటిసారిగా ఎండిఎం పథకం ఏ రాష్ట్రంలో విజయవంతమైంది ఆన్సర్ తమిళనాడులో నెక్స్ట్ చిన్న మధ్యతరగతి పట్టణాల పట్టణ అవస్థాపన అభివృద్ధి పథకం యొక్క లక్ష్యం ఏమిటి ఆన్సర్ పట్టణాలలో నగరాలలో అవస్థాపన సౌకర్యాలు మెరుగుపరచడం అవస్థాపన అభివృద్ధిలో పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యం పట్టణ పట్టణాల నగరాలను ప్రణాళికబద్ధంగా అభివృద్ధి చేయడం అనేది వీటి యొక్క లక్ష్యం ఫ్రెండ్స్ మా ఆన్లైన్ క్లాసెస్కి సంబంధించిన అన్ని పీడిఎఫ్స్ని మీరు ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు అది ఎలా అంటే మా వెబ్సైట్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ షైన్ ఇండియా ఎడ్యుకేషన్ డాట్ కామ్ అనే వెబ్సైట్ ద్వారా మా ఆన్లైన్ క్లాసెస్కి సంబంధించిన అన్ని పీడిఎఫ్స్ని మీరు ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు మా వెబ్సైట్లో ఆన్లైన్ మార్క్ టెస్ట్ అనేది కూడా ఫ్రీగా కండక్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి మీరు అందరూ కూడా తప్పకుండా ఆన్లైన్ మార్క్ టెస్ట్లో పార్టిసిపేట్ చేయండి అలాగే పీడిఎఫ్స్ని కూడా ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు మా వెబ్సైట్కి సంబంధించిన లింక్ని కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాము ఫ్రెండ్స్ మీకు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో